ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధతలో మహనీయుడు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యనీయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు పునరుత్థానపు శక్తి, బలము, శుభము కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:17 దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. యేసయ్య మందిరమును ప్రేమించి మందిరములో నాటబడిన వారై వర్ధిల్చు, మందిరం ఎడల మిక్కుటమైన ప్రేమ ఆసక్తి గలవారై మందిరమును విడిచిపెట్టక మందిరములో ధ్యానించుచు ఆత్మీయాత్రలో ఆనందముతో నడిపించబడుచున్న వారలారా, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడినవారు. అవును ప్రియులారా, యేసయ్య తన అమూల్యమైన రక్తముతో మనలని కొని ఉన్నాడు, కడిగి ఉన్నాడు, కని ఉన్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమునై ఉన్నది. గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియూ మీకు తెలియను కదా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. దేవుని ఆలయమై ఉన్న మనము ఎల్లప్పుడూ పరిశుద్ధులమై ఉండవలెను అని లేఖనములు చెప్పుచున్న నగ్న సత్యం. మనం పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారము. పరిశుద్ధత లేకుండా ప్రభువును ఎవడునూ చూడలేడు. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుడి. సమస్త మనుషులతో పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి అని లేఖనములు చెప్పుచున్న నగ్న సత్యములు కదా. కావున నా దేవుని ప్రియులారా, దేవుని ఆలయముగా ఉన్న మనము ఎల్లప్పుడూ పరిశుద్ధులమై ఉండునట్లు, పరిశుద్ధమైన దేవాలయముగా కనబడునట్లు యేసయ్య రక్తముతో శుద్ధి చేయబడుచు మంచి మనస్సాక్షి కలిగి ఉందము. బాప్తీస్మము ద్వారా పాపములను పాతిపెట్టిన వారమై నూతనమైన జీవితము కలిగి క్రీస్తులో నడిపించబడెదము. దేవుని ఆత్మ ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడిన వారమై ఆత్మచేత శారీరక క్రియలను చంపి పరిశుద్ధులమై ఆత్మచేత నడిపించబడుచు పరిశుద్ధతలో నిలిచి ఉందుము. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకొందము. దేవుని యొక్క వాక్యమును హృదయములో ఉంచుకొని వాక్యముతో ఉదక స్నానము చేయబడిన వారమై మచ్చ, ముడత, డాగు ఎలాంటి కలంకము లేని పవిత్రమైన పరిశుద్ధమైన సంఘముగా ఆయన ఎదుట నిలిచెదము. యహలోక మాలిన్యము అంటకుండా మనలను మనమే కాపాడుకొనుచు తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కలంకమైన భక్తి చేయుదము. ఈ విధముగా పరిశుద్ధ ఆలయముగా పరిశుద్ధుడైన దేవుణ్ణి పరిశుద్ధ పరివారముతో ఆయన మధ్యాకాశములకు వచ్చినప్పుడు ఆయనను ఎదుర్కొనేదము. యుగయుగములు ఆయనతో నిలిచెదము. పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనులగుదము. ప్రార్థన. పరిశుద్ధతల మహనీయుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాం. దేవుని ఆలయముగా ఉన్న మేము పరిశుద్ధత కలిగి ఉండాలని మరొకసారి మీరు సెలవిచ్చి ఉన్నారు. పరిశుద్ధమైన అలంకృతులమై మీ సన్నిధిలో కనబడినట్లుగా కృప దయచేయండి. మీ రక్తము ద్వారా, వాక్యము ద్వారా, ఆత్మ ద్వారా మీ అందరి భయము చేత పరిశుద్ధత కలిగిన వారమై మీ సముఖములో కనబడినట్లుగా కృప దయచేయండి. ఎల్లప్పుడూ పరిశుద్ధమైన దేవాలయముగా ఉండి వృద్ధి పొందుచు మీరు నివసించే ఆలయముగా మార్చబడినట్లుగా కృప మెండుగా నిండుగా దయచేయమని, మమ్మల్ని ఆ విధంగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలిచినందుకై మిమ్మల్ని స్తుతించుచు యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ పరిశుద్ధమైన దేవాలయముగా ఉందురుగాక. గాడ్ బ్లెస్ యూ.